పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద బీజేపీ ఆరుపుహ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన అనంతరం స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశంలోని మోదీ చేసిన అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూస్తూ భయపడే విధంగా చేశారని అన్నారు. గతంలో ఉన్న ప్రధానిలా కంటే కూడా బీజేపీ ప్రభుత్వంలో అనేక విధాలుగా అధికమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల నగర శాఖలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మాకు ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వానికి ఏర్పడడానికి మేము ఏ విధంగా అయితే కార్యకర్తల శ్రమ కృషి ఫలితం ఏదైతే ఉందో ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో కూడా దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా శాసించే విధంగా ఎదగడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అందరు చింతిస్తాయి కార్యకర్తలు అని చెప్పని. ఇది దాదాపు 1939 నుంచి ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ కృషిని నమ్ముకొని పోతున్నటువంటి పరిస్థితుల్లో పట్ల కేవలం వాజ్పేయి గారు నరేంద్ర మోడీ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు ఏదైతే నాయకత్వం వహించిందో ఆ టైంలో పట్ల కేవలం రెండే రెండు స్థానాల నుంచి మొదలుకుంటే భారతీయ జనతా యువమోర్చా మరియు పార్టీ ఏదైతే ఉందో కార్యకర్తలందరూ కూడా కృషి ఫలంగా ఇవాళ 350 స్థానాలు కూడా ఎదగడం జరిగింది. దీనికి పూర్తిగా కూడా కార్యకర్తలు పూర్తిగా శ్రమతోటి నిర్మించుకున్నటువంటి ప్రభుత్వాలు శ్రమతోటి నిర్మించుకున్నటువంటి పార్టీ మాత్రమే ప్రపంచ దేశాలు కూడా ఆశించదగ్గ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. నరేంద్ర మోడీ గారు దానికి నాయకత్వం వహిస్తుంది. ఇప్పటికి ఎంతో మంది త్యాగ పురుషులు ఎంతో మంది త్యాగం చేసిండ్రు వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆస్తులు అన్ని కూడా ఇది పార్టీకి అర్పితం చేసినటువంటి సందర్భము ఈ దేశంలో కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అన్ని పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశంలో ఇప్పుడు ఏడుతున్నటువంటి పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ భిన్నంగా ఒక సిద్ధాంతం కోసం దేశం కోసం ధర్మం కోసం ఒక జాతీయవాదం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడు కూడా రానున్న రోజులలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి నరేంద్ర మోడీ గారిని మరోసారి గిట ప్రధానమంత్రి గిట చేసినట్టయితే దేశ భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పని యువతకు పూర్తిగా భద్రత కల్పిస్తారని చెప్పని ప్రపంచ దేశాలు కూడా అందరూ గ్రహించే విధంగా అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుందని చెప్పని ప్రజానికి తెలియజేస్తున్నాం. జై భారత్ మాతకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్త సోదరులకు జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశం లోపల ఈరోజు భారతదేశం లోపల భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు దేశ ప్రజలందరూ. ఏకాత్మత మానవతావాదం అనే ఉద్దేశంతో శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీనదయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, సుందర్ సింగ్ భండారి, ఎందరో ఉమాభారతి, ఇంకెందరో భైరన్ సింగ్ షెకావత్ లాంటి ఎందరో గొప్ప వ్యక్తులను నరేంద్ర మోడీ గారు దేశానికి ఇంకా ముఖ్యంగా ప్రధాని అయినటువంటి ఎందరో గొప్ప వ్యక్తులను మన ప్రజలకు భారతదేశ ప్రజలకు అందించినటువంటి ఏకైక గొప్ప సంస్థ ఏదన్నా దేశంలో ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయునికి ఏ సమస్య ఉన్నా కానీ ముందుగా స్పందించేది భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే అని చెప్తూ అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసేయడం జరిగింది. అవినీతి లేని పాలన అందించేటువంటి ఏకైక పార్టీ బీజేపీ కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి ఈసారి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎంపీ అభ్యర్థి విధంగా హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి
మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా అహంకారమైనటువంటి మాటలతోటి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని అన్నారు. మరి టీఆర్ఎస్ కు ఓటేసినట్టు అయితే నిజంగా బొందుగాళ్ళు, బొందుగాళ్ళు అంటే బొందల వేయనోళ్ళు. మరి ఆ పార్టీకి ఓటేయడం ఎందుకు, మనం బొందలు ఓడడం ఎందుకు? మనం హిందువులం, సగర్వంగా చెప్పుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడేటోళ్ళం. ఇలాంటి హిందూ ధర్మాన్ని భ్రష్టుగట్టి ఇచ్చేటువంటి వ్యక్తులకు మనం ఓటేయొద్దని మరొకసారి తెలియజేస్తూ ఎల్ల కార్యకర్తలు, నాయకులు ప్రజల సేవలలో ఉంటారు. అధికారం ఉన్నా లేకున్నా, వచ్చినా రాకున్నా ప్రజల సేవలలో ఉంటాం. మేము ఖచ్చితంగా పదవుల కొరకు కాదు, ప్రజల కొరకు మేము పనిచేస్తామని మరొకసారి జగిత్యాల ప్రజలందరికీ నమస్కారం తెలియజేయి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈరోజు పట్టణంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీట్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ రోజు April 6, 1980 లోపల ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ఉంది. ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాలు అనుసంధానం చేసి గ్రామీణ రోడ్లు అన్ని కలిపిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల్లో కూడా అన్ని ప్రపంచ దేశాల సంబంధాలు పెట్టుకొని పాకిస్తాన్ కానీ చైనా నరేంద్ర మోడీ గారిని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈరోజు రాబోయే ఎన్నికల లోపల ఎంపీ గారికి పంపిణీ చేయడం జరుగుతుంది. Thank you.